మరి రోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన వాదుల మీద ఒక పక్క దాడి జరుగుతున్నది అదేవిధంగా బహుజన విద్యార్థుల మీద కూడా మరోపక్క దాడి దారి జరుగుతూ ఉన్నది దీనికి ప్రత్యేక ఉదాహరణే ఈ హైదరాబాదును అడిబొడ్డున కాచిగూడ హాస్టల్ అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఆరు మంది మంత్రులు ఈ హాస్టల్లో చదువుకొని పోయినరు మంది మంత్రులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మరి ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవులు పొందుతూ ఈ యొక్క హాస్టల్కి వెళ్ళి చదువుకొని పోయినటువంటి ఒక వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఈ హాస్టల్ దగ్గర ధర్నా ఎందుకు చేస్తున్నారు దీనికి ఇతర పార్టీలు సంఘాలు ఎందుకు మద్దతు ప్రకటిస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కానివ్వండి మిగతా వాళ్ళకు కానివ్వండి బహుజన భూముల మీద కబ్జాలు చేసిర్రు మళ్ళా బహుజన విద్యార్థులు చదువుకుంటున్నటువంటి యొక్క హాస్టల్ యొక్క జాగల మీద కూడా కబ్జాలు చేసి ఎలా హై టవర్స్ కట్టడానికో మరి ఇంకేది కట్టడానికో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో భాగమే ఈ యొక్క హాస్టల్ వార్డెన్ కానివ్వండి డీడీ గారు కానివ్వండి ఐట్ అవర్స్ కడతాము మీకు మంచి బిల్డింగ్లు కట్టిస్తాము హాస్టల్ మంచిగా చేస్తామని చెప్పేసి సాకుల పేరుతోటి ఈ భూమిని కబ్జా చేయనికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి హాస్టల్ని ఇతర కారణాల చేత మ్యానుఫ్యాక్చర్ చేత డిమోలేషన్ చేత అదేవిధంగా దీన్ని మాడిఫై చేస్తున్నాం అనేటువంటి రక కారణాల చేత ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద తెలంగాణ ప్రభుత్వము దాష్టికం చేస్తూ ఉన్నది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ముఖ్యమంత్రి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీ క్యాబినెట్లో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ కూడా మరి దీనికి బడ్జెట్ పెట్టానని చెప్పేసి డిడి గారు చెప్తా ఉన్నారు మరి ఈటెల రాజేందర్ గారు కూడా శ్వేతపత్రం ఒకటి విడుదల చేయాలి ఎందుకంటే నీ బడ్జెట్లో ఈ కాచిగూడ హాస్టల్కు సంబంధించినటువంటి యొక్క డీడి ఫాము నీ దగ్గర ఉన్నదా ఒకవేళ ఉంటే ఈ రాష్ట్ర ఈ యొక్క కాలేజీలోకి వెళ్ళి ఈ హాస్టల్కి వెళ్ళి చదువుకొనిపోయి ఈ రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నావు మరి మిగతా వాళ్ళందరికీ కూడా మేము గౌరవంగా చెప్తా ఉన్నాము విరమించుకోండి అని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు మరి నీళ్ళు లేక ఫుడ్డు లేక గత రెండు నెలలుగా అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీరి సమస్యలను తీర్చడానికి ఇక్కడ ఉన్నటువంటి యొక్క కార్పొరేటర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ స్పందించాలే వీళ్ళకి న్యాయం చేయాలి తప్పితే ఈ ప్రభుత్వం చేసేటువంటి యొక్క డీడీల ద్వారా మరి అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల్ని ఇబ్బందులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ఫైనల్గా మిత్రులారా ఈ యొక్క ఉద్యమము ఈ యొక్క కాచి కూడా పరిరక్షణ సమితి అనేటువంటి ఒక కమిటీ కూడా ఈ హాస్టల్లో ఫామ్ అవుతుంది ఇప్పుడే ఫామ్ చేస్తాము ఈ హాస్టల్ని డిమౌలేషన్ చేయడానికి ఒకవేళ చేస్తే కనుక తిరువతరం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి దీనికి పూర్తిగా బాధ్యత వహిస్తూ పిల్లల్ని ఇబ్బందులు చేస్తున్నటువంటి ఈ యొక్క హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్ గారిని అదేవిధంగా డిడి గారిని నాయక్ సాప్ని ఇమ్మీడియట్గా వాళ్ళని భర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఇక్కడ ఒకవేళ ఈ హాస్టల్ డిమౌలేషన్ చేసేటువంటి పరిస్థితులు కనుక కనిపిస్తే పిల్లలకి ఆల్టర్నేటివ్గా చూపించి మరి ఎంతలోపు డిమాలేషన్ చేస్తారు ఏమి ఉన్నారు ఉన్నారనేటువంటి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పిల్లల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు కబ్జాల పేరుతోటి హాస్టల్ వార్డెన్లు హాస్టల్ డీడీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క మరి వెల్ఫేర్ ఆఫీసర్సు ఇబ్బందులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు ఖబర్దారాన్ని వెచ్చరిస్తున్నాము హెచ్చరిస్తున్నాము మేము రాష్ట్ర కమిటీ రాష్ట్ర పార్టీలో కూడా చర్చించి మా విద్యార్థులకి మా విద్యార్థులకి అన్యాయం జరిగితే ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పేసి తెలియజేస్తాం నెల రోజుల నుంచి మేము ఈ యొక్క సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాము మాకు ప్రజెంట్ స్టిల్ ఎగ్జామ్స్ పెట్టుకొని కూడా వాటర్ పది రూపాయల ఫిల్టర్ వాటర్ బప్పుల్స్ కొనుకొచ్చుకొని వాష్రూమ్స్ కానీ స్నానాలు కానీ బాధ్యం కానీ చేయడం జరుగుతుంది ఈ యొక్క విషయం మీద మేము టీడీ వెలుపర్ను కమిషనరేట్ను ఉన్న పై అధికారులను అందరినీ కన్సల్ట్ అయినాము ఏ ఒక్కరి నుండి మాకు సరైన సజెషన్ కానీ సలహాలు కానీ లేకపోతే మా ఒక ప్రాబ్లం తీరుతుంది కంపల్సరీ అనే ఓప్ అనేది ఎవరిస్తలేరు ఎవరంటే మేజర్ రిపేర్స్ అంటాడు మేజర్ రిపేర్స్ మేజర్ రిపేర్స్ ఉన్నాయి మిమ్మల్ని వేరే బిల్డింగ్ చూసినాం ఆ వేరే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయినా అని అంటున్నాడు వేరే బిల్డింగ్ చూస్తున్నారు కానీ మేజర్ రిపేర్స్కి బడ్జెట్ రిలీజ్ అయిందా అంటే రిలీజ్ కాలేదు అంటున్నాడు పర్టికులర్ ఎంత టైంలో మా బిల్డింగ్ మాకు అప్ప చెప్తారు మళ్ళీ ఏ టైంలో ఏ లోపల మేము వెళ్ళక రావాలి మళ్ళీ మా రీఎంట్రీ ఎప్పుడు అని అంటే దానిలో మొత్తం ఏ ఒక్క దానికి మాకు అలా సమాధానం లేదు కాకపోతే మీరు ఇప్పుడు మటుకం కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇళ్ళ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోవాలని చెప్పి మొన్న నైట్ నైట్ పదకొండు గంటలకు కరెంట్ బంద్ చేయడం జరిగింది మా వాడన్ సార్ ఏంది సార్ ఇటు జరిగిందని చెప్పి వాడన్ సార్ కన్సల్ట్ అయ్యి మాట్లాడితే డీడీ సార్ కట్ చేయమని డీడీ సార్ కన్సల్ట్ అయ్యి మాట్లాడితే కమిషనరేట్ కళ్ళు వచ్చినా మా వాటర్ కరెంట్ ఇమీడియట్లీ పవర్ ఆఫ్ చేయరి గేట్ల గేట్లకు లాక్ చేయరి డోర్స్ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోమే అని చెప్తుండు కేవలం ఒక మూడు నాలుగు రూముల కోసం ఒక ఫ్లోర్ మొత్తం ఇరవై ఐదు రూములు ఉన్న ఫ్లోర్ మొత్తం విడిచిపెడుతున్నాము ఆ మూడు నాలుగు రూమ్లు రిపేర్ చేస్తానంటే ఆ ఫ్లోర్ విడిచిపెట్టి కింద ఉన్న రెండు రూమ్ల రెండు ఫ్లోర్ అలా అడ్జస్ట్మెంట్ అవుతాం అని చెప్పినా కానీ వీళ్ళు మాకు సానుకూలంగా పనిచేస్తలేరు ఎస్సీ డిపార్ట్మెంట్ అంటే ఎస్సీ వెల్పర్ మీద మా మీరు ఎందుకింత చులకనగా ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తున్నది మన ప్రభుత్వం అనేది మాకు అర్థమవ్వట్లేదు మాకు ఖచ్చితంగా ఇదే ఆస్తులు ఉంటాం ఇట్లనే మీరు చేసే మేజర్ రిపోర్ట్స్ మేము ఇళ్ళనే ఉంటాం వీళ్ళ నుంచే చేసిన దగ్గర మేము మా యొక్క ధరలను నిర్వహించాం ప్రతి ఒక్కరు మాకు స్పందించి అందరు స్పందించి సహకరించాలని మా ఉద్యమాన్ని ముందుకు కొనసాగించాలని చెప్పి కోరుతున్నాము సస్పెండ్ చేయాలని చెప్పి డీడీని వాడన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా దీంట్లో ఈ ధర్మపూర్వకంగా గట్టి డిమాండ్ చేస్తున్నాము డీడీ అండ్ వాడని పోతేనే మా సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి వేరే కొత్త కొత్త అపార్ట్మెంట్స్ కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త వాడన్లు వచ్చి మాకు కొత్త వాళ్ళు వస్తేనే మా మా ప్రాబ్లమ్స్ కొత్త అన్నీ మా వాళ్ళకి మా గత అర్థమైతే వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడితే కులవి పిచ్చి కూడా దారి తీస్తున్నారు దీని మీద మేము గట్టి డిమాండ్ చేస్తున్నాము వాళ్ళు